नमस्कार अंडी मन सैडिस्ट मुख्यमंत्री अदेन मन जगन रेड्डी उदय मरक दारुणमैन संघटन के पूनुकुन्न संगति मी अंदरिकी तेलुसु गुंटूर जिल्लालो दूलपाल नरेंद्र गारंटे तेलियनि वारु लेरु अंदरिकी तेलुसु वाळ्ळ नान्नगारु दूलपाल चौधरी गारु एम्मेल्येगा पनिचेशारु मंत्रिगा पनिचेशारु मंचि पेरुन्नटि कुटुंबं अतनु याक्सिडेंट चनिपोयिन तर्वात नरेंद्र गारु राजकीयाल्लोकि वच्चि इप्पटिकि 5 सार्लु एम्मेल्येगा गेलिचारु 5 सार्लु एम्मेल्येगा गेलिचारंटे आ प्रांत प्रजलु एंत गौरविस्तुन्नारो एंत प्रेमिस्तुन्नारो क्लियर्गा अर्थमवुतुंदि कदा अटुवंटि व्यक्ति గౌరవప్రదమైన వ్యక్తి రాజకీయ నాయకుడు ప్రజల అభిమానాన్ని దోచుకున్న వ్యక్తి నరేంద్ర గారిని తెల్లవారుజామున 6 గంటలకు ఇంటికి వెళ్లి మన ఏసీబీ వాళ్ళు 200 మంది పోలీసులతో వెళ్లి ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో మీరందరూ టీవీల్లోనే పేపర్లలో చూశారు ఎంత దారుణమండి ఈ ఆధారంతో మీరు అరెస్ట్ చేశారండి అటువంటి పెద్ద నాయకుల్ని పేరున్న నాయకుల్ని జనాల్లో ఉన్న నాయకుని అరెస్ట్ చేసే ముందు మీరు ఆధారాలు చూపించి ముందు నోటీస్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలి ఏ ఆధారం లేకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటికి వెళ్లి ఏదో టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు చుట్టూ 200 మంది పోలీసులు పెట్టి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి జనాల్ని బెదిరించి అతి దారుణంగా మరి నరేంద్ర గారిని జీప్ ఎక్కించి స్టేషన్ తీసుకెళ్ళడం ఎంత వరకు ధర్మమో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పను ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఏంటి దారుణాలు ఏంటి సాడిస్ట్ ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఇవాల రాష్ట్రంలో కరోనాతో ఎంతో మంది చచ్చిపోతూ ఉంటే హాస్పిటల్ టెస్టులు లేవు టెస్టింగ్ కిట్లు లేవు హాస్పిటల్ కేల్తే పడుకోవడానికి మంచాలు లేవు చూసే నాదులు లేడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే రాష్ట్రంలో దాని గురించి పట్టించుకోకుండా ఆ ప్యాలెస్ లో కూర్చొని ఈ కక్ష సాధింపు చర్యలు ఎవరైతే అతను చేసిన అన్యాయాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందర్నీ ఒకల్ని కూడా కేసులు పెట్టి లోపట చేయాలనేటువంటి ఈ సాడిస్ట్ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి ఇంకా ఎంత దారుణమండి ఆ మధ్య కాలంలో అచ్చినేడి గారిని అరెస్ట్ చేశారు ఏ విధంగా అరెస్ట్ చేశారు మీకు తెలుసు ఏ తప్పు లేకపోయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కొల్లు రవీంద్ర మాజీ మంత్రి అతను కూడా ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు నరేంద్ర గారు మళ్ళీ ఆల్పాటి రాజా అతని మీద కేసు బుక్ చేసినట్టు పలు వార్తలు వస్తున్నాయి ఏంటి సాడిజం నువ్వే దొంగ ముఖ్యమంత్రివి నువ్వే పెద్ద దోపిడీదారు నీ మంత్రులు చాలా మంది దోపిడీదారులు ఉన్నారు నీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రాన్ని అడ్డుగా దోసుకుంటున్నారు వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకోవాలి ఇంత దారుణమయ్యా ఈ పద్ధతి కాదని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈవేళ సంఘం డైరీ ఏంటి ఆరోపణలు చేస్తున్నారు సంఘం డైరీని కంపెనీ యాక్ట్ లోకి మార్చారు అది తప్పు అని మాట్లాడుతున్నారు సంఘం డైరీని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక హాస్పిటల్ పెట్టి సేవ చేయడానికి ప్రయత్నం చేశారు అది కూడా తప్పు అంటున్నారు ఓకే తప్పు అని అనుకుందాం మరి రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో తెలంగాణలోనే నల్గొండ జిల్లాలో కూడా కంపెనీ యాక్ట్ లోకి వచ్చినటువంటి డైరీ ఉంది అలాగే విశాఖపట్నం ఎక్కడికి ఉంది మా పక్క విశాఖపట్నంలో కూడా మరి విశాఖ డైరీ కంపెనీ యాక్ట్లోకి మార్చారు అది రైటా మరి ఇది రైట్ అయినప్పుడు సంఘం డైరీ కూడా రైటే కదా లేదు సంఘం డైరీ తప్పు అయినప్పుడు విశాఖ డైరీ నల్గొండ డైరీ చేసేటది కూడా తప్పే కదా మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు ఎందుకు తీసుకోవట్లేదు దాని సమాధానం చెప్పాలి మీరు
విశాఖ డైరీ వాళ్ళు మీ పార్టీ మనుషులు చేయరా? ఏసీబీ వాళ్ళు మీకు చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పార్టీ కాబట్టి ముట్టుకోరా? లేకపోతే పార్టీలో జాయిన్ అయినప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చి పార్టీలో జాయిన్ చేశారు కాబట్టి వాళ్ళని టచ్ చేయరా మీరు? మన విజయసాయి రెడ్డి విశాఖపట్నం పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో మొత్తం భోజనాలు, టిఫిన్లు, మజ్జిగ ప్యాకెట్లు, డబ్బులు అన్నీ ఇచ్చారు కాబట్టి విశాఖ డైరీ వాళ్ళు వాళ్ళు ఏ తప్పు చేసినా యాక్షన్ తీసుకోరా? ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎవరి పేరు ఇస్తే వాడి మీద యాక్షన్ తీసుకుంటారా? మంచి చెడు లేదా? ఆ కుటుంబం తాలూకు పరపతి ఏంటి? ఆ మనుషులు ఏంటి? వాళ్ళు చేసిన సేవ ఏంటి? ఇవన్నీ చూడరా మీరు? చెయ్యండి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. కానీ మీరు చెప్పాలి కదా, ఏ తప్పు చెప్పాలి కదా, నిరూపించాలి కదా. కానీ నిరూపించిన తర్వాత కదా జైల్లో పెట్టాలా? ఈ శాడీస్ ముఖ్యమంత్రి పెట్టి మరి పెడేస్తారండి? ఇది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి నరేంద్ర గారు చేసిందే తప్పు అయితే విశాఖ డైరీ చేసింది ఇప్పుడు తప్పే కదా? నల్గొండ చేసింది డైరీ చేసింది ఇప్పుడు తప్పే కదా? మీకు నిజంగా మానవత్వం ఉంటే, ఏసీబీ వాళ్ళు మీ డ్యూటీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటాయా? ఇప్పుడు నేను మాట్లాడాను, నేను మాట్లాడింది ఏం తప్పు ఉంటే నాకు రిప్లై ఇవ్వండి. తప్పు లేదు. నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను చేసిన చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రేపే ప్రెస్ మీట్ పిలిచి ఖండించండి. తప్పు లేదు, దాంట్లో తప్పు లేదు. నేను తెలుసుకుంటాను, నేను సరిదిద్దుకుంటాను. కానీ మీరు చేసింది నూటికి నూరు పాలు తప్పు. మీకు ఒక విషయం చెప్పాలి ఏసీబీ వాళ్ళకి, సిఐడి వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ విషయం ఏంటంటే, పూర్వం మా చిన్నతనంలో ఏసీబీ సిఐడి అంటే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఆ సిఐడి అట, ఏసీబీ అట, ఏదైనా కేసు తీసుకుంటే న్యాయం చేస్తారట, మంచి డిపార్ట్మెంట్లు అని చెప్పి చెప్పుకుంటేవారయ్యా. మీరు ఈవేళ చూస్తే ఇలా దిగజారిపోయి నాకు అర్థం అవ్వదు. మీది అటానమస్ బాడీ, అటానమస్ బాడీ మీది. అంత పర్వత ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని ఆ దొంగ జగన్ రెడ్డి జేబుల్లోకి దూరిపోతున్నారంటే మీకు అర్థం అవ్వదు. సిఐడి డిపార్ట్మెంటు, పూర్వం సిఐడి డిపార్ట్మెంట్ సినిమాలు చూసేవాళ్ళు, 007 సినిమాలు గొప్పగా చూ, ఎంత గొప్పగా చెప్పుకుంటే సిఐడి డిపార్ట్మెంట్ చెప్పడం. మీరు కూడా అలా తయారయ్యారా? రాజకీయ నాయకులు ఏం చెప్తే చేస్తారా? ఇది అటానమస్ బాడీ, మీరు ఇండివిజువల్గా ఎంక్వైరీ చేయవచ్చు. ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళకి చేసేస్తారా? మీరు కొంతమంది ఆఫీసర్లు మీరు రైట్ చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారని, ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తీసుకుంటున్నారా? మీరు మీకు రిపోర్ట్ వస్తే వెళ్తున్నారు పట్టుకుంటున్నారు, మంచిది అది. అలాగే ఇప్పుడు ఎవరు ఇచ్చినా రిపోర్ట్ ఇచ్చినా మీరు యాక్షన్ తీసుకుంటారా? విశాఖ డైరీ మీద రిపోర్ట్ ఇస్తాం, యాక్షన్ తీసుకుంటారా? మరి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకుంటారా? ఏమిటండి ఇంత దిగజారిపోతే ఈ వ్యవస్థలో? మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మేము? ఇది తప్పు అండి. ఏసీబీ అధికారులకు మనం చేస్తాను చాలా తప్పు చేస్తాను. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగ అయిపోయిందండి? ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అంటే ఎంత గౌరవం ఉండేది? ఈవేళ పోలీసులు ఎలా తయారయ్యారండి? ఎవరిని అరెస్ట్ చేయమని చేసేయడమే, వెనక ముందు ఆలోచించిన పని లేదు. దొంగోడిని పట్టుకోవాల్సిన పోలీసులు ఒక దొంగోడు చెప్పిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది కర్మ మన రాష్ట్రంలో. ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? అంటే ఏసీబీ పెద్దలు కానీ సిఐడి పెద్దలు కానీ నేను కోరుకున్నాను, మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఒక సీనియర్ వ్యక్తిగా రాజకీయ నాయకుడికి మాట్లాడమని మాట చెప్తాను మీకు. దయవుంచి మీది అటానమస్ బాడీగానే వ్యవహరించండి. మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు మీ డిపార్ట్మెంట్కి ఎంతో గౌరవం ఉంది ప్రజల్లో, మీ డిపార్ట్మెంట్ అంతా ఎంతో నమ్మకం ఉంది ప్రజల్లో. ఆ నమ్మకాన్ని పాడు చేసుకోవద్దండి. దయవుంచి న్యాయబద్ధంగా వ్యవహరించండి. ఎవరు తప్పు చేసినా మీరు న్యాయంగా వెళ్ళండి, తప్పు లేదు. కానీ రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఇటు తొగ్గులకు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఇది తెలియదు. ఎంతసేపు హింస శాడిస్ట్ కదా, ఆనందం. ఎవరికైనా జైల్లో పెడితే ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని నవ్వుకుంటాడు, అద్దంలో చూసుకుని నవ్వుకుంటుంటాడు, శాడిస్ట్ కదా. అటువంటి శాడిస్ట్ చెప్పిన మాటలు విని మీరు ఈ విధంగా వెళ్ళడం మంచిది కదండి. తొగ్గులకీడు, తొగ్గులకు నిర్ణయాలు. అంచేత మీకు పరపతి ఉంది, మీకు డిపార్ట్మెంట్ ఉంది, ఇది అటానమస్ బాడీ, ఆ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ఏసీబీ అధికారులని, అదేవిధంగా సిఐడి అధికారులు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ.
సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.